మన తెలుగువారి అభిమానం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకసారి ఏ హీరోకైనా ఫ్యాన్ అయ్యారంటే ఇక వారిని ఎంతగా అభిమానిస్తారో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. అభిమాన హీరో కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ఇక వారి పుట్టినరోజులకు ఎంతగా సెలబ్రేట్ చేస్తారో కూడా చూస్తూనే ఉంటాం. వారి పుట్టినరోజులకు కూడా అంత హంగామా చేయరు. కానీ తమ హీరో పుట్టినరోజంటే మాత్రం ఒక నెల ముందే హంగామా స్టార్ట్ అవుతుంది. మరి మన టాలీవుడ్లో ఎవర్ గ్రీన్ చార్మింగ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు అంటే ఇంకా ఎంత హంగామా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. కొన్ని రోజుల నుండి ఈయన పుట్టినరోజు కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరి వారు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. దీంతో ఫ్యాన్స్ తమ హంగామా స్టార్ట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెప్తూ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు. వీరి హంగామకు సోషల్ మీడియా సైతం షేక్ అవుతుంది. ఈయన పుట్టినరోజు కానుకగా ఫ్యాన్స్ కోసం మహేష్ బాబు బ్లాక్ బాస్టర్ సినిమాలైన పోకిరి ఒక్కడు సినిమాలను మళ్ళీ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ రిలీజ్లకు సెన్సేషనల్ రెస్పాన్స్ లభించింది. ఏ హీరోకు సాధ్యం కాని విధంగా నెవర్ బిఫోర్గా ఈయన సినిమా రిలీజ్లకు రెస్పాన్స్ వస్తుంది. ఇన్ని రికార్డులను సాధించిన ఘనత కేవలం మహేష్ బాబుకే దక్కిందని చెప్పాలి. ఇక ఈయన పుట్టినరోజు సందర్భంగా నిన్న సాయంత్రం నుండే సినీ ప్రముఖులతో పాటు ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారు. సూపర్ స్టార్ ముందు మరింత ఎత్తుకు ఎదగాలని కోరుతూ తెలుగు స్టాఫ్ యూనిట్ కూడా మహేష్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా చిత్రసీమలో ఉన్న స్టార్ హీరోలంతా ఆయన బర్త్డేకి హాజరు కానున్నారు. ముఖ్యంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, అదేవిధంగా సాహితారం తేజ్, ఇలా స్టార్ హీరోలందరూ ఈరోజు మహేష్ బాబు ఇంటికి చేరుకుంటున్నారు. సో గ్రాండ్గా సెలబ్రేషన్ చేయబోతున్నారు. ఇక అదేవిధంగా ఈ పార్టీలో ఎంతోమంది రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్లు అందరూ హాజరు కానున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ నుంచి స్టార్ హీరోలు కూడా రానున్నారని సమాచారం.